అడిగినంతనే నేనున్నానంటూ అభయమిచ్చే హరుడు ఈశ్వరుడు. ఆ స్వామి ఎన్నో ప్రాంతాలలో నెలకొని భక్తుల కోర్కెలు నెరవేర్చుతూ ఉన్నాడు. అలా ఆ స్వామి కొలువై ఉన్న ప్రాంతాల్లో బుర్గ రామలింగేశ్వర స్వామి దేవాలయం చాలా మహిమాన్వితమైనది. కామారెడ్డి జిల్లా రామారెడ్డి మండలం మద్దికుంట మర్రి స్టేజి నుంచి 5 కిలోమీటర్ల అభయారణ్యంలో ఉంది బుర్గ రామలింగేశ్వర ఆలయం. చుట్టూ పచ్చటి చెట్ల నడుమ గుడికి 2.5 కిలోమీటర్ల దూరంలో ఎత్తైన ఆర్చి ఉంటుంది. అక్కడే భారీ నందీశ్వరుడు స్వాగతం పలుకుతూ ఉంటాడు. పురాతనమైన ఈ ఆలయాన్ని ఎప్పుడు నిర్మించారో తెలియదు, కాని రావణుణ్ణి అంతం చేసిన తర్వాత శ్రీరామచంద్రుడు ఇక్కడ సైకతలింగాన్ని ప్రతిష్ఠించి పూజించాడని అంటారు. రావణుడి అంతంతో బ్రాహ్మణ హత్యాపాతకం పోవడానికి రాముడు ప్రతిష్ఠించిన లింగాల్లో ఇది ఒకటనే కథ ప్రచారంలో ఉంది. శ్రీరాముడు ఈ ప్రాంతం గుండా పోతున్నప్పుడు ఇక్కడి శివలింగానికి పూజ చెయ్యాలనుకుంటాడట. అయితే దగ్గర్లో నీళ్లు దొరకలేదు. దాంతో ఒక చిన్న బుగ్గ తవ్వి ఆ నీళ్లతోనే లింగానికి అభిషేకం చేశాడట. అందుకే ఇక్కడి స్వామికి బుగ్గ రామలింగేశ్వరుడు అనే పేరు వచ్చింది. అప్పటి నుంచి ఈ నీళ్లతోనే స్వామికి నిత్యాభిషేకాలు చేస్తున్నారు. దట్టమైన అడవిలో ఉన్న ఈ గుడి పరిసర ప్రాంతాలు చాలా ఆహ్లాదకరంగా ఉంటాయి. దట్టమైన అడవిలో ఉండటం వల్ల గతంలో ఇక్కడికి రావడానికి చాలా కష్టపడాల్సి వచ్చేదట. శివరాత్రికి చాలా కష్టాలు పడి గుడికి చేరుకునేవారట భక్తులు. ఇప్పుడు మంచి రహదారి ఏర్పడడంతో భక్తులు నిత్యం వస్తూ స్వామి దర్శనం చేసుకుంటూ ఉన్నారు. బుగ్గ రామలింగేశ్వరుణ్ణి దర్శించుకోవడానికి ముందు ఇక్కడి ఇసన్నపల్లి ప్రాంతంలో ఉన్న కాలభైరవ స్వామిని దర్శించుకోవాలని అంటారు. ఈ స్వామిని దర్శించుకున్న తర్వాత బుగ్గ రామలింగేశ్వరుడి దగ్గరికి పోతే ఏ అడ్డంకులు లేకుండా కైలాసానికి పోవచ్చని భక్తుల నమ్మకం. దట్టమైన అడవిలో సరైన సౌకర్యాలు లేకుండా ఉన్న బుగ్గ రామలింగేశ్వరుడి గుడి చుట్టుపక్కల ప్రాంతాలను జంగం వీరభద్రయ్య, గోజారి గంగారాం, బొమ్మడి లక్ష్మారెడ్డిల కృషితో పునరుద్ధరణ జరిగింది. నూతన ఆలయ నిర్మాణం జరిగింది. దేవాలయం నుంచి ప్రధాన మండపాన్ని చేరుకోటానికి చాలా మెట్లుంటాయి. వీటి నుంచి ముందుకు పోతే లింగ సముదాయం కనిపిస్తుంది. ఇలాంటిది మరెక్కడా ఉండదు. మెట్ల మధ్య దేశంలోని 12 జ్యోతిర్లింగాలు ప్రతిష్ఠించారు. వీటికి నిత్య పూజలు అభిషేకాలు చేస్తారు. దేవాలయంలో నవగ్రహ మండపం, హనుమాన్ దేవాలయం, మంగళగౌరీదేవి ఉపాలయాలు దర్శనమిస్తాయి. మంగళగౌరీదేవికి కుంకుమార్చనలు, వడిబియ్యం పోసి మొక్కులు సమర్పించుకుంటారు భక్తులు. అమ్మవారికి రుద్రాభిషేకాలు వైభవోపేతంగా నిర్వహిస్తారు. ఇక్కడ అమ్మవారికి బుగ్గ రామలింగేశ్వరుని కోడెలు కడతారు. గండదీపం పెట్టడం ఆనవాయితీ. గర్భాలయంలో లింగం పానవట్టం మీద పూర్తిగా కాకుండా కొంచెమే కనిపిస్తుంది. స్వామి ముందు మండపంలో గణేశుడు, నల్లరాతితో నంది విగ్రహం ఉంటుంది. దేవాలయంలోని సంతాన నాగుల గుడి చాలా మహిమ కలదని అంటారు. ఇక్కడ మొక్కుకుంటే సంతానం కలుగుతుందని భక్తుల నమ్మకం. దేవాలయ క్షేత్రపాలకుడైన భద్రకాళీ సహిత వీరభద్రుడు గుడి మొదట్లోనే దర్శనమిస్తాడు. గుడి ఒకవైపున ఉన్న ఇదే బుగ్గ, ఈ నీటితోనే దేవునికి నిత్యాభిషేకాలు జరుగుతుంటాయి. దేవాలయానికి ప్రత్యేకంగా కోనేరు ఉంటుంది. దీనిలోని నీళ్లకు ఔషధ గుణాలున్నాయని నమ్ముతుంటారు. మాఘ అమావాస్య రోజున శివరాత్రికి వైభవోపేతంగా కార్యక్రమాలు జరుగుతాయి. ఆ రోజుల్లో లక్షల్లో భక్తులు వస్తారు. సాయంత్రం పల్లకీ సేవ చేస్తారు. విగ్రహాలను ఊరంతా తిప్పి గుళ్లలోకి తీసుకుని వస్తారు. శివరాత్రికి కళ్యాణోత్సవం, రథోత్సవం, అగ్నిగుండాలు నిర్వహిస్తారు. గుడి ముందు 5 అంతస్తుల చెక్క రథం ఉంటుంది. జాతర సమయాల్లో రథయాత్ర బ్రహ్మాండంగా నిర్వహిస్తారు. ధర్మశాల, వృద్ధాశ్రమం, గోశాలను కూడా దేవాలయం తరపున నిర్వహిస్తుంటారు. మరోవైపు వీరభద్రుడి ఉద్యానవనం కూడా వీరు నడిపిస్తున్నారు.